పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై 27వ తారీఖు శనివారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యిర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు, మత్తయి సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు. సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. యేసు వారికి మరి యొక్క ఉపమానం చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వాణిని పోలియున్నది. జనులు నిద్రించు వేళ వాణి పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడుచునప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమాని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలంలో మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వాణిని పెరికి కుప్పవేయమందువా అని అడిగిరి. మరి మిగిలిన సువిశేషాన్ని చదువుకొని ధ్యానించుదాం. ధ్యానాంశం, కలుపులో కూడా కారుణ్య మొక్కలే ఎదగాలి. నేటి సువార్తలో యేసు గోధుమలు కలుపు మొక్కలు అను ఉపమానమును ప్రస్తావిస్తూ ఉన్నారు. దీని ద్వారా దేవుని కార్యంలో సాతాను మనిషిని మభ్యపెట్టి ఆ కార్యమును అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంది. మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి అని తెలుసుకుంటూ ఉన్నాం. దేవుడు తన సంకల్పంతో బాగా మంచి గోధుమలను అనగా విశ్వాసక్రియలను ఈ భూలోకంలో పండిస్తూ ఉన్నారు. అయితే ఈ పరలోక పంటలో సాతాను తన శోధనల ద్వారా దుష్టక్రియలను కలుపు మొక్కల వలె చల్లుతూ ఉన్నారు. పంటను నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభుని క్రియకు సాతాను క్రియకు మధ్య జరుగు ఒక పోరాటంను చూడగలం. దేవుని నిరంతరం మంచి కార్యానికి విరుద్ధంగా సాతాను ఆటంకమును కలిగించాలని శాయశక్తిలా కృషి చేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు ఒక సమాధానంతో సాతాను సన్నిధి ఎలా త్రిప్పి కొట్టాలో తెలియజేస్తూ ఉన్నారు. కొన్ని సత్యాలు తెలుసుకోవాలని యేసు కోరుకుంటూ ఉన్నారు. ఈ లోకంలో మంచి చెడు రెండు ఒకే చోట ఉంటాయి. ఈ రెండింటి మధ్య నిరంతర ఘర్షణ తప్పదు. కడుకు చెడు మీద మంచి మాత్రమే ఆధిపత్యం చేస్తుంది. చెడును అధిగమించడానికి ఒక విశ్వాసి ఆధ్యాత్మిక పోరు నడిపించవలసిందే. ఎమరపాటుతో నిద్రమత్తులో ఉండిపోతే సాతాను మనిషిని తన వశం చేసుకొని వినాశనం వైపు నడిపించే ప్రమాదం ఉంది. పంటకాలం వరకు అనగా మన జీవితాంతం వరకు మన ఈ ఆత్మీయ ఎదుగుదలలో సహనముతో మెలకువతో ముందుకు సాగుతూ ఉండాలి. పాపపు కలుపు మధ్యలో కూడా కారుణ్య మొక్కల వలె మొలకెత్తాలి. దేవుడు మనలను దీవించుగాక. ప్రియ స్నేహితులారా, మరి ఈనాటి యొక్క సువార్త పఠనం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, ఈ లోకంలో జీవిస్తున్నంతకాలం మనకి కష్టాలు బాధలు రాక తప్పవు. మరి అవి వచ్చినప్పుడు మనం వాటిని ఎదుర్కోమని ప్రభువే మనకి సహాయపడుతూ ఉన్నారు. అవి భరించడానికి కష్టంగా ఉన్నప్పుడు నా చెంతకు రమ్మని భారం చే అలసి సొలసి ఉన్న ప్రజలారా, నా చెంతకు రండి అని ప్రభువే పిలుస్తూ ఉన్నారు. మరి సాతాను శక్తులను జయించుదాం. మనలో ఉన్నటువంటి దుర్గుణాలను తీసివేయమని ప్రభుని వేడుకుందాం. దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని ఆయన వైపు మరల్చుదురుగాక. మనలో ఉన్నటువంటి దుర్గుణము లాంటి కలుపు మొక్కల్ని తీసివేయమని, మంచి మొక్కలు మంచి సుగుణాలు మనలో పెంపొందింపమని వేడుకుందాం. పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్.